ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడింది టిఆర్ఎస్ పార్టీ. బీజేపీ వాళ్ళను గిరిజన ప్రజలు తరిమి కొడతారంటూ హెచ్చరించారు ఎంపీ మాలవతు కవిత. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ కాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కడతానని గతంలో హామీ ఇచ్చింది. కేంద్రం కాకపోతే మేమే కట్టుకుంటాం. ఎందుకు కట్టడం లేదు? కాబట్టి అది ఫీజిబిలిటీ కాదనేది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీటివ్ తత్వం పెరిగింది, స్టీల్ కానీ ఏది కానీ. కాబట్టి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ప్రైవేట్ సెక్టార్లో తక్కువ ధరలో స్టీల్ వస్తూ ఉంటే మనం ఎక్కువ ధరలో మేము ఉత్పత్తి చేసి అమ్ముదామంటే వరకు ఉన్నారు. నేను ఒకటే ఖబర్దారు, ఒకటే మాట చెప్తున్నా, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అది మర్చిపోకండి. మీరు బీజేపీ పార్టీ శ్రేణులు ఎవరైనా సరే రాష్ట్రంలో కానీ తెలంగాణ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడైనా మీరు తిరిగితే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. ప్రత్యేకంగా ఇవాళ ఎంతోమంది పిల్లలు బయ్యారు ముక్కు పరిశ్రమ ఏర్పడితే గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇక మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర మంత్రి సిగ్గు లేకుండా ప్రతి మీతో బయ్యారు ముక్కు పరిశ్రమ రాదు అని చెప్పగానే చెప్పిండు.